अदे विधंगा अंदुलो 44 ऑलरेडी डिस्चार्ज अय्यारु 47 యాక్టివ్ కేసెస్ ఇప్పుడు ఉన్నారు 3 డెత్స్ రిపోర్ట్ అయిని ఇదే విధంగా స్ఫూర్తి తోటి కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం అదే విధంగా ప్రజలందరికీ కూడా ఒక 2 వీక్స్ ఇదే స్పిరిట్ తోటి లాక్ డౌన్ ని రూల్స్ ని పాటించమని ఎవరు కూడా బయటికి రావొద్దు అత్యవసరమైతే తప్పితే ఎందుకంటే ఇంకా కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతుంది ఇంకా టెస్టింగ్స్ జరుగుతున్నాయి మాక్సిమం టెస్టింగ్స్ చేశారు ర్యాండమ్ టెస్టింగ్స్ కూడా చేశారు ఒక 2 కేసెస్ కొంత ఇంకా ఛాలెంజ్ గా కాంటాక్ట్ ట్రేసింగ్ జరగాల్సినే ఉంది ఇకపోతే ఈ రిలాక్సేషన్స్ ఏంటి అన్నది గవర్నమెంట్ నుంచి వచ్చే గైడ్లైన్స్ ప్రకారం రిలాక్సేషన్స్ ఎంతవరకు ఎందుకంటే ఆల్్రెడీ ఈ డిస్ట్రిక్ట్ రెడ్ డిస్ట్రిక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రెడ్ డిస్ట్రిక్ట్ గా రెడ్ జోన్ గా ఉంది కాబట్టి పెద్ద రిలాక్సేషన్స్ ఉండవు ఇప్పుడున్న పరిస్థితినే ఉంటుంది ఒక అగ్రికల్చర్ వరకు పూర్తిగా ఆల్్రెడీ రిలాక్సేషన్ ఉంది అదే రిలాక్సేషన్ కంటిన్యూ అవుతుంది ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ చేసుకొని ఏవేవి ఎలిజిబుల్ రిలాక్సేషన్స్ ఉన్నా అవన్నీ కూడా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తారు సో మరొక దాని వల్ల ఏమవుతుందంటే ఎవరికి వ్యాప్తి చెందుతుందో తెలియట్లేదు కాబట్టి ఎవరికి వ్యాధి ఉంది అనేది గ్రహించడం కష్టం కాబట్టి ప్రతి ఎదుటి వ్యక్తిలో ఉంది అనే ఉద్దేశంతోటే మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఈ ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని జప్ చేస్తున్నాం ఏవైతే రిలాక్సేషన్స్ అవి మనము డిక్లేర్ చేస్తున్నామో వాటిని అమలు చేస్తూ అదేవిధంగా ఆల్రెడీ ఏదైతే రెడ్ మండల్స్ కానీ లేకపోతే అర్బన్ ఏరియాస్ కానీ డిక్లేర్ చేయబడి ఉన్నాయో రిస్ట్రిక్షన్స్తో కంటైన్మెంట్ జోన్స్తో వాటిలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చెప్పి ఐజీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ అది ఇచ్చారు ఎస్పీ గారు నేను వాటన్నింటినీ ఆ గైడెన్స్ని ఆధారం చేసుకుని మరింత పకడ్బందీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తాము ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మైక్రో క్లస్టర్స్ అనేది ఏదైతే ప్రభుత్వం నుంచి సూచన వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఉన్న ఏరియాలో ఫోకస్డ్గా ఒక స్మాలర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా లేకపోతే కొన్ని స్ట్రీట్స్ కానీ ఒక లొకాలిటీని కానీ మరింత కట్టుదిట్టంగా అక్కడ లాక్ చేసి దాని తర్వాత ఉన్న ఏరియాస్లో కొంత అడిషనల్ రిలాక్సేషన్స్ ఏ విధంగా అవకాశం ఉంది అనేది పరిశీలన జరుగుతూ ఉంది తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాటి అమలు విషయం ఆలోచిస్తాం